AP Prabhutva sit by Supreme Court Lokilaka Tirpu, Velvarinchindi, sit by High Court Ichina Madhyantara Uttarvulanu, Supreme Court Kottivesindi. Merit Pratipadikana Vicharinchi, Tudi Nirnayanni Velvarinchalani, Adeshinchindi. AP Prabhutva sit by Supreme Court lo Kilaka Tirpu Velvarinchindi sit by High Court Ichina Madhyantara Uttarvulanu Supreme Court Kottivesindi. Merit Pratipadikana Vicharinchi Tudi Nirnayanni Velvarinchalani Adeshinchindi. Kidi Amsaniki Sambandhinchi Marini updates Madili Bureau Chief Krishna Naidiki Telusukundam Krishna. Nilma, AP Prabhutva sit paina Supreme Court Eroju Kelaka Tirpichindi, Edete sit pai stay with this two High Court ichina 20 Madhyantara Uttarvulanu Supreme Court Rosukochindi. Ee case nu merit pratipadikana vicharinchi tudi nirnayanni velvarinchalantu High Court ki Supreme Court choosinchindi. High Court ee vishayamlo premature ga ante munduga ee vishayamlo jokyam chestunnani Supreme Court abhiprayapadindi. అందువల్లనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కోసుకొచ్చుతున్నామని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పులో సుప్రీంకోర్టు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలతో సంబంధం లేకుండా మెరిట్స్ ప్రాతిపదికనే ఈ కేసును విచారించి తుది నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకి సుప్రీంకోర్టు సూచించింది. ఈ తీర్పులో ఈ తీర్పును జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవికుమార్ ధర్మాసనం కొద్దిసేపు క్రితం వెలువరించింది. గత ప్రభుత్వ విధాన నిర్ణయాలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ ఏర్పాటును ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజాలు సవాల్ చేశారు. అప్పుడు ఈ యొక్క సిట్ పైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, సిట్ ఏర్పాటు పైన స్టే విధించింది. సో హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఇది 2020లో జరిగినటువంటి తీర్పు. ఈ విచారణ గత ఏడాది నవంబర్ 15వ తేదీన దీనిపైన విచారణ ముగించి తీర్పును వాయిదా వేశారు. ఈ తీర్పుని ఈ జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వం ధర్మాసనం ఈ రోజు విచారించింది. అయితే ఇది హైకోర్టు ఇప్పుడు సిట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కాదు, ఇంకా దీనిపైన హైకోర్టు విచారించాల్సి ఉంది. హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ హైకోర్టులో ప్రస్తుతం ఉన్నటువంటి పిటిషన్ పైన విచారణ ముగిసిన తర్వాతనే సిట్ హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాల్సి ఉంటుంది. కాబట్టి సిట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఇక హైకోర్టులో ఈ కేసు మళ్ళీ విచారణ జరుగుతుంది. విచారణ జరిపి మళ్ళీ తుది తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే సిట్ ఏర్పాటు చేసుకోవచ్చా లేదా అన్నది స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులోని అంశాలను పరిగణలోకి తీసుకోకుండా అంటే ఈ కేసును మెరిట్ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. కేవలం ముందుగా ఈ విషయంలో జోక్యం చేసుకుందామని మాత్రమే సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నీలిమ, థ్యాంక్ యూ కృష్ణ.